ఖచ్చితంగా మేము సర్వే చేస్తే అధ్యక్ష సుమారు 10.5 11 లక్షల ఎకరాల భూమి నేను అటవీ శాఖ వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తా వాళ్ళకి చెప్పిన సీరియస్ గా నేను ఏం చెప్పినా అంటే మీకు అధ్యక్ష ఒక లెక్కలో ఏందంటే అంత బోను 66 లక్షల ఎకరాల భూమి అటవీ భూమి ఉంది అని చెప్పి మన రాష్ట్రంలో లెక్క అధ్యక్ష ఈ 66 లక్షల ఎకరాలలో మీరు అడవి కాపాడారంటే నేను వాళ్ళకి చెప్పింది ఒకటే మీరు పిచ్చి బేసిజాలకు పోయి గిలికజ్జాలు పెట్టుకొని వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేల మీద పడి ఎమ్మెల్యేల వచ్చి మంత్రి మీద పడి మంత్రి వచ్చి మా మీద ఇదంతా బాగుండదు బాబు మీరు ఒకసారి నిర్ణయం చేసి చేద్దామి అని చెప్పిన అధ్యక్ష అది తేలితే ఇప్పుడు దగ్గర దగ్గర చీఫ్ సెక్రటరీ గారే ఇప్పుడు ఫారెస్ట్ సెక్రటరీ కూడా ఉన్నారు వారాధ్వర్యంలోనే మొత్తం ఎంక్వైరీ జరిగింది సభ కూడా అయిపోయింది మొత్తం సర్వే అయిపోయింది గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా మన డివిజన్ కమిటీలు అయిపోయి జిల్లా కలెక్టర్లు కూడా కంప్లీట్ ఫైనల్ నివేదికలు సిద్ధం చేసి పెట్టారు కానీ మేము ఇవ్వం అధ్యక్ష నేను కఠినంగా చెప్తా ఉన్నా నిమిషట బయట కూడా తెలవాలి ఆ మెసేజ్ పోవాలని నేను ఇంటర్ఫియర్ అవుతామని రిక్వెస్ట్ చేసి దీనిలో ఇంటర్ఫియర్ అవుతా ఉన్నా మేము ఇవ్వం కాక ఇవ్వం ఎప్పటికి ఇవ్వాక ఇవ్వము సర్పంచ్ స్థాయి నుంచి అక్కడ ఉండబడే సర్పంచ్ ఎంపీటీసీ అక్కడ ఉండబడే గిరిజన ప్రతినిధులు అఖిల పక్ష రాజకీయ నాయకులు సంతకాలు పెడితేనే నో ఫర్దర్ పోడు భూములు ఇంకా అడవులు నరికివేత ఉండది రాష్ట్రంలో అని ఒప్పుకుంటే ఈ 11.5 లక్షల ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరైతే గిరిజనులు ఈ రోజు వరకు దునుకుంటున్నారో నాకు కొంతమంది చెప్తేనే లిబరల్ కూడా బొమ్మని చెప్పిన అధ్యక్ష వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం కొన్ని స్ట్రాటజీ కూడా చెప్పినాం నిజంగా కూడా వాళ్ళు బతకాలని మాకు ఆరాటం ఉంది కాబట్టి మధ్యలో వేసుకున్నారు కొంతమంది అధ్యక్ష కొంతమంది ఇంకా చాలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు అధ్యక్ష పనిగట్టుకొని ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది గొత్తుకోలను తీసుకొచ్చి రాత్రులు రాత్రులు నరికిపించి వాళ్ళు చాలా దుర్మార్గంగా వైలెంట్గా అటవీ అధికారులు నరికేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నేను విన్నా అధ్యక్ష నా ఛాంబర్లో తమకు శుభాకాంక్షలు తెలపడానికి తమరి ఛాంబర్కి వచ్చే ముందు కాసేపు నేను చూస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా కొట్టిన్రు హింసించారని చెప్తా ఉన్నారు మరి చచ్చిపోయిన శ్రీనివాసరావు ఫారెస్ట్ అధికారి ఇప్పుడు ఎవరు అధ్యక్ష ఎవరు చంపినరు అట్లా అడవి అధికారులు మీ దాడులు చేసి చంపేయచ్చిన ఆ ధర్మమైన దాన్ని సమర్థిస్తామా మనం కాబట్టి మనం ఇవ్వలైన మన బిడ్డలే కాబట్టి తప్పకుండా వీళ్ళకి న్యాయం చేసే చేద్దాం ఇది న్యాయమా అన్యాయం అనేది కాదు అది అన్యాయమేం కాదు అధ్యక్ష అది న్యాయపరమైన డిమాండ్ కూడా కాదు వాస్తవానికి అడవి భూములు కొట్టేసి మాకు ఇగ్గింది అంటే ఎట్లిస్తారు అధ్యక్ష చట్టం వ్యతిరేకం వాస్తవానికి చెప్పాలంటే గవర్నమెంట్ ఒకవేళ దయదలిచి ఇస్తే దాన్ని తీసుకోవాలి మేము ఇంతవరకు దయదలిచినాం అధ్యక్ష మిత్రులు మా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇంకా మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు ఇంకా ఇతర గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు మన ఉట్నూరు ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీ ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లా అందరూ కూడా నన్ను ఒత్తిడి పెట్టినారు గతంలో ప్రభుత్వాలు కొనకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినారు వారికి రైతు బంధు ఇవ్వాలి సాయం చేయాలని చెప్తే మేము లిబరల్గా ముందుకు పోయి రైతు బంధు ఇచ్చి కూడా ఆదుకుంటా ఉన్నాం అధ్యక్ష భద్రాచలం నియోజకవర్గం ప్రాంతంలో కావచ్చు ఎక్కడెక్కడనైతే గిరిజన ఆవాసాలలో థర్డ్ ఫేజ్ కరెంటు లేదో 400 కోట్లతో పైలట్ ప్రాజెక్టు పెట్టి నేనే మానిటర్ చేసి వాళ్ళకందరూ థర్డ్ ఫేజ్ కూడా కనెక్షన్లు ఇప్పించినాము అవి దగ్గర దగ్గర కంప్లీట్ కూడా అవుతా ఉన్నాయి మంత్రి గారు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు గిరిజన వికాసం కింద ఏం చేస్తున్నాం ఫలాన్ని ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం నేను ఒకటే ఒక ప్రార్థన గౌరవ సభ్యులతో నా మనవి ఏంటంటే ఇప్పుడు సర్వే చేయబడ్డ 11.5 లక్షల ఎకరాల యొక్క పోడు భూములు మీ సమక్షంలోనే మనందరం కలిసి పంచిపెడదాం వాటిని ఫిబ్రవరి మాసంలో మేము ప్రోగ్రాం పెట్టుకున్నాము ఫిబ్రవరిలో డెఫినెట్గా లాస్ట్ వీక్లో ఏదో సమయంలో మన అసెంబ్లీ ముగిసిన తర్వాత అనుకోని నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి అఖిలపక్ష సమావేశం పిలిచి ఇంకో లెక్క కూడా తెగాలి అధ్యక్ష గిరిజనులలో మేము కోరేది ఏంటంటే అందరి వికాసం అందరి యొక్క అభివృద్ధి కోరుతాం అధ్యక్ష ఏదో ఆఫీస్ గార్డ్గా ఎలక్షన్ల కోసం తూతూ మంత్రం ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పోలో మంది సర్టిఫికెట్లు ఇవ్వండి ఇచ్చి ఒక ఎకరాన్ని 10 ఎకరాల సర్టిఫికెట్లు ఇవ్వండి ఆ దందాలు మేము చేయం అధ్యక్ష గతంలో చేసినారు దాని పెంట అంతా ఇంత ఉన్నది ఇప్పుడు అందరికి తెలుసు ఏ పెద్దలు చేసినారో ఏ పార్టీలు చేసినాయో అది ఎవరి ఘనకార్యమో అందరికి తెలుసు ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు పట్టాలు ఇచ్చినారో ఎట్లా ప్రజలను మోసగించారో అవన్నీ చరిత్రలు ఉన్నాయి మేము ఆ విధంగా చేయదలుచుకోలేదు మేము చేయదలుచుకున్నది ఏంది అధ్యక్ష ఇది షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే వీళ్ళ జనాభా గణన ఉంది వీళ్ళ కుటుంబాల సంఖ్య ఉంది కాబట్టి ఈ పోడు భూములు కావచ్చు లేదా వంశపరంపరంగా వాళ్ళ తాతల తండ్రులు సంపాదించిన వాళ్ళ సొంత ఆస్తి భూములు కావచ్చు ఈ పోడు భూములు ఇప్పుడు 11.5 లక్షల ఎకరాలు ఇచ్చిన తర్వాత భూమి కలిగినటువంటి గిరిజనులు ఎందరు భూమి 11.5 లక్షల ఎకరాలు పోడు భూములే ఏం అధ్యక్ష మేము పోడు భూములు ఇస్తాం దానికి కరెంటు కనెక్షన్ ఇప్పిస్తాం దానికి రైతు బంధు కూడా ఇస్తాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ మేము ఆ విధంగా ఇస్తాం ఏదో తమాషకు తమాషా అట్లా చేసే అట్లా రకం కాదు మేము చెయ్యం
మేము భయపడం అధ్యక్ష. సత్యాన్ని వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు మేము చెప్తాము. మేమేదో ఓట్ల కోసం ఓ మాట, ఓట్లప్పుడో మాట, ఓట్ల తెల్లారో మాట మాట్లాడే బాబత్ పార్టీ కాదు మాది. మాకు అవసరం కూడా లేదు. కాబట్టి మేము స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాం, ఫిబ్రవరి నెలాఖరులో డెఫినెట్గా పోడు భూముల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం. పోడు భూములు ఇవ్వడమే కాదు, వాళ్ళకు రైతు బంధు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం, వాళ్ళ కరెంటు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం, అవసరమైతే గిరి వికాసం కింద తీసుకుని వాళ్ళకి నీటి సదుపాయం కూడా కల్పిస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ వాళ్ళు మాకు రైటింగ్లు ఏమి అనంటే, ఏ బిడ్డలైతే, ఏ గిరిజన బిడ్డలైతే ఇలా పోడు భూములు పొందుతారో వాళ్ళే అటవీని కాపాడే కాపలదారులు కూడా కావాలి. మన అటవీ సంపదను కాపాడే కాపలదారులు కూడా వాళ్ళు కావాలి. వాళ్ళతో కూడా మేము రాతపూర్వకంగా తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు మళ్ళీ ఫర్దర్ అడవులను కొడితే వాళ్ళ పట్టాలు కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా నేను చెప్తా ఉన్నాను. నేను స్పష్టంగా మనం చేస్తూ ఉన్నాను. దీనికి ఎక్కడనో ఒక ముగింపు రావాలి. మన రాజకీయాలు చేసుకోవచ్చు అండి, రాజకీయాలకు 66 అంశాలని దాని మీద చేసుకోవచ్చు. కానీ పోడు భూములే ప్రతి రాజకీయంలో ఇంకేం లేదు, అంత అయిపోయింది. కొన్ని పార్టీలు నేను అధ్యక్ష వాళ్ళకి ఏం లేదు, ఇక అన్ని ఇష్యూలు అయిపోయినాయి. ఒక జెండా పడుకుని తిరుగుతూ ఉంటారు పోడు భూములు అని చెప్పి, కలెక్టరేట్ల కాడ ధర్నా, వాళ్ళ మంత్రి పోతే ధర్నా, ఓ ఎమ్మెల్యే పోతే ధర్నా, ఇదో పెద్ద డ్రామా కింద తయారు చేసినారు. ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ అధ్యక్ష, ఇంకో మాట నేను ఇక్కడ చెప్పాలి తప్పకుండా. టైం టు టైం మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మా ఎమ్మెల్యే కోనప్ప గారి బ్రదర్ కూడా ఒక దగ్గర ఇంటర్ఫియర్ అయితే అటవీ అధికారులు ఆయన కూడా కేసు పెట్టి జైలు పంపించారు అధ్యక్ష. వాళ్ళ దురుసు ప్రవర్తన కూడా కొంత ఉంది, తప్పకుండా ఉంది. నేను గట్టిగా చెప్పినాను గతంలోనే, మళ్ళీ కూడా చెప్తాం. ఒకసారి నేనేమంటున్నా అంటే, పోడు భూములు ఇప్పుడు ఇచ్చేటివి గతంలో ఆక్రమించుకున్నటువంటి ఇవ్వబడ్డాయి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వెలసి ఎన్ని లక్షల ఎకరాలలో గతంది కానీ ఇప్పుడు ఇచ్చేది కానీ పోడు భూములు ఉన్నవి. ఒకసారి పరిష్టమైన లెక్క చూసుకొని ఇద్దాము, దాన్ని అసెంబ్లీకి మళ్ళీ చెప్దాము, గౌరవ శాసనసభ్యులందరికీ లెటర్లు రాద్దాము. ఆ పద్ధతిలో చెప్పిన తర్వాత ఒక గజం పో అటవీ భూములను కూడా ఎవ్వరు కూడా ఆక్రమించడానికి వీలు లేదు. దాన్ని మాత్రం గవర్నమెంట్ అంగీకరించదు. ఎందుకంటే వాతావరణ సమతుల్యం దెబ్బతింటే, వర్షాలు పడకపోతే, ఆ గ్రీన్ కవర్ లేకపోతే, మొత్తం వన్య ప్రాణులన్నీ నశిస్తే, మొత్తం మన సమాజానికే ఒక పెద్ద ప్రమాదం. కాబట్టి మా కమిట్మెంట్ ఏంటంటే, అటు అడవుల పరిరక్షణ జరగాలి, ప్రజలను కాపాడుకోవాలి. ఇంకొక మాట నేను మళ్ళొక్కసారి రీఇటరేట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎవరైతే గిరిజన బిడ్డలకు ఈ పోడు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాల ఎన్యూమరేషన్ ఉంది, జనాభా గణన ఉంది, దాని ప్రకారంగా ఎక్కడ ఏమి లేకుండా ఉపాధి ఉద్యోగ అవకాశం లేకుండా గిరిజన కుటుంబాలు ఉంటాయో వాళ్ళ గిరిజన బంధును కూడా స్టార్ట్ చేస్తాం తప్పకుండా. దళిత బంధులాగా వాళ్ళని కూడా ఆదుకుంటాం. ఈ పద్ధతులలో అఖిల పార్టీ సభ్యుల యొక్క సంతకాలు, ఆ గ్రామాల యొక్క గ్రామ కమిటీల యొక్క సంతకాలు, గ్రామ ఎంపీటీసీ గారు సర్పంచ్ గారి సంతకాలు, ప్లస్ ఆ గ్రామ గిరిజన పెద్దల సంతకాలు కూడా తీసుకొని అండర్టేకింగ్ తీసుకునే ఇస్తాం ఒక మాట. దానికి అందరం కూడా సిద్ధం కావాల్సిందే. ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడదు, ఆ విధంగా అయితేనే ఇస్తాం. అట్లా ముందుకు రాని గ్రామాల్లో పట్టాలు ఇవ్వము అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వీఆర్ వెరీ స్పెసిఫిక్, నంబర్ వన్. నంబర్ టూ, చెప్పిన విధంగా తప్పకుండా ఎవరైతే భూమి లేని గిరిజన బిడ్డలు ఉంటారో వాళ్ళ గిరిజన బంధు కూడా స్టార్ట్ చేస్తాం. రెండు, మూడవది నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, గిరిజన బిడ్డలకు కూడా గిరిజన ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ తర్వాత ప్రభుత్వం క్షమించదు, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక, లేకపోతే రక్షించబడదు అధ్యక్ష. చట్టం తన పంతాన్ని చేయాలి. మన వాళ్ళు అక్రమంగా ఆ గొత్తికోయలు మన రాష్ట్రంలో కూడా కాదు, వాళ్ళు బయట నుంచి వచ్చినారు ఛత్తీస్గఢ్ నుంచి. వాళ్ళని అడ్డుకొని పోతే ఒక అడవి ఆఫీసర్ నరికేసిన అధ్యక్ష, అది ఇంతవరకు సమస్య, దాన్ని సమర్థిస్తామా మనం?